మీతో పాటు మీ కేడర్ కూడా రాజీనామా చేస్తుందా, మీరు ఒకరు రాజీనామా చేస్తారా అనేది మీరు వెల్లడించాలి. చూడండి, కేడర్ రాజీనామా చేస్తున్నారా లేదా అనేది అదంతా కూడా కాదు. ఇప్పుడే సీట్స్ అనేవి ఇంకా రావడం అనేది జరిగింది సార్. మేము రాజీనామా చేస్తున్నాం. నేను ఎవరిని కూడా రాజీనామాలు చెయ్యండి అని చెప్పి రెచ్చగొట్టే వ్యక్తినో ప్రతిమాలో వ్యక్తినో కాదు. నేనైతే ఇంకా క్షవరం అయిపోయింది నాకు. రాజకీయాల దగ్గర నుంచి చూశాను, కష్టపడితే ఏదో ప్రతిఫలం ఉంటుందని చెప్పి అనుకున్నాము. గెలిపోవటం అన్నమాట పక్కన పెడితే అందరికీ స్ఫూర్తిగా పోరాటం చేశామంటే ఏదో మంచి జరుగుద్ది అనేది అనుకున్నాము. మరి మాకు క్షవరం అయింది, మాకు క్షవరం చేసి మరీ చూపించారు కాబట్టి నేను ఎప్పుడూ ఒకటేనండి. నేను నా డెసిషన్ ఏదైనా కానివ్వండి, నా మనసుకి ఏది తడితే నేను అది చేస్తాను. ఈరోజు నేను రాజీనామా చేయడం అనేది జరిగింది. ఇదే బస్ వచ్చిన మీద 2024 ఎందుకు పనికిరాలేదని అధిష్టానం భావిస్తుంది, మీరేమనుకుంటున్నారు? నాకు అదంతా తెలియదండి. రాజకీయాలు కష్టపడితే రాజకీయాలు, కష్టపడితే సీట్లు వస్తాయని చెప్పి మా అమ్మ అనుకుంది, మా నాన్న అనుకున్నారు, నేను అనుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో తెలియదు. ఎవరో పెద్ద నాయకులు ఎక్కడో ఒక టచ్ చేయాలనుకుంటారు. ఆ రకంగా ఏంటంటే ఏమేం జరుగుతుందో మరి నాకైతే తెలియదు. దాని గురించి నేను కామెంట్ కూడా చేయదలుచుకోలేదు. ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మ ఇక్కడ ఉండొచ్చు, మా మేనమామ గారు ఇక్కడ పదవులు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి కూడా నేను నాగార్జున అనే యువకుడిలాగా వెళ్ళాను. మరి అది పార్టీ గుర్తించకపోవడం బాధాకరం. మిమ్మల్ని కాదని మీ ప్రధానగారిని స్వయంగా పార్టీ అధిష్టానం వెల్లడించింది, రాజీనామా చేస్తానని చెప్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాన గారిని సపోర్ట్ చేసి పార్టీ రాజీనామా చేశారు, పార్టీతో సంబంధం లేదు. అంటే నేను పార్టీకి రాజీనామా చేశానన్నా, నా పదవులకు రాజీనామా చేశానన్నా నేను కట్టుబడి ఉండే వ్యక్తినండి. ఈ రోజున ప్రధానగారికైనా నేను ప్రశ్నముఖంగా ఒకటే అడుగుతాను. మీరు హెచ్ఆర్లో కదా పోరాటం చేశారు, హెచ్ఆర్లో పోరాటం చేశారు, నేను ఇక్కడ మంచి పోరాటం చేశాను. నా పోరాటం ఏంటనేది ఆయనకు కూడా తెలుసు. మరి నేను ఏం చెప్పబోతున్నాననేది డైరెక్ట్గా చెప్పకపోయినా నా అర్థం ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఖచ్చితంగా దూరంగానే ఉంటూ నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది త్వరలో ఆలోచిస్తాను. నేను పార్టీకి ఒక పార్లమెంట్ అధ్యక్షుడిగా నేను రాజీనామా చేశాను అంటే దాని అర్థం ఏంటి? నేను ఇంకేదో సపోర్ట్ చేస్తానని అయితే కాదు కదా. దూరం అవుతానని రాదు కదా సార్ అర్థం? ఏదండి పార్టీకి దూరం అవుతానని? పదవులకు రాజీనామా చేశాను. నా పదవికి నేను రాజీనామా చేశానండి. నా భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది కూడా ఆలోచించి చెప్తాను. నాకు మేము పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం. కేడర్తో మాకు సత్సంబంధాలే తప్ప పైన లాబింగ్ ఏంటనేది మాకు తెలియదు. ఆ రకంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవునండి, ఇంకో విషయం కూడా మీతో మరి ప్రెస్తో చెప్పాలి. ఎందుకంటే మీ ప్రెస్ అందరూ కూడా ఏది ఎలాగైనా తిప్పి రాయగలరు. రేపు ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకు నచ్చిన పేపర్లో మీరు ఇంకోటి కూడా రాయించుకుంటారు. నాగార్జునకి వ్యక్తిగత సమస్య ఉంది, అందుకోసం అని చెప్పి సీట్ ఇవ్వలేదు అని చెప్పేసి రాత్రికి మీ ఛానల్లోనూ మీ పేపర్లోనూ ఒక డైలాగ్ అంటే అనేవచ్చు. నా వ్యక్తిగత జీవితం ఏముంది, నేను ఒక డివోర్స్ తీసుకుంటున్నాను, ఆ ప్రాసెస్ ఇంకా కోర్టులో ఉంది. అది ఇంచుమించు ఒక కొలిక్ అనేది రావడం జరిగింది. ఎవరికి ఉండవు ఆ సమస్యలు అన్నీ ఉంటాయి సార్. చిన్న కరెక్షన్, ఒక్కసారి ఇంతవరకు మీ వ్యక్తిగత సమస్య ఎక్కడ ఏ మీడియాలో కూడా రాలేదు. అదేనండి, అది ప్రతి ఇంట్లో ఉండే సమస్య చూసారు తప్పించు, కానీ మిమ్మల్ని ఎక్కడ దాని కారణం చేసి మీడియాలో కూడా మీరెవరూ కార్నర్ చేయలేదండి. నన్ను మీరెవరూ కార్నర్ చేయలేదు. ఈ రోజున నాకు సీటు తీసేయడంలో దాన్ని ఒక బూచి కింద చూపించే ఛాన్స్ ఉండొచ్చు, దాన్ని పేపర్ లో ఇంకా ఎక్కువ చేయొచ్చు అని చెప్పి అంటున్నాను. అది చేస్తే నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని ఉంటాయి. అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే పదవులు రాజీనామా చేసి పార్టీలోనే ఉంటారు, భవిష్యత్తులో ఏమైనా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందా? అది కేడర్ అందరితో కూడా నేను మాట్లాడతాను, 2 రోజుల్లో నా నిర్ణయం ఏంటనేది చెప్తాను సార్.